తొలి వెలుగుతో స్టార్ట్ చేద్దాం తొలి వెలుగులో ఒక స్కామ్స్టర్కి సంబంధించిన వార్తను మనం ప్రధాన వార్తగా రాసినాం ఎందుకంటే ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల పాపం సామాన్య చిన్న చిన్న మధ్య ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వార్త ఏదో వీడు ప్రీలాంచ్ అన్నాడు పాపం ఏదో రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ము ఉంది దీన్ని వాళ్ళకి గడితే మనకేదో తక్కువ ధరకు ఫ్లాట్ వస్తుందని అనుకుంటే అందమైన బ్రోచర్లు చూసి మోసపోతే ఏం జరిగిందో ఒకసారి చూడండి కాంప్రమైజ్ క్యాట్ కాంప్రమైజ్ క్యాట్ అంటే పోలీసులు ఎవడైతే తొమ్మిది వందల కోట్లు ఎగ్గొట్టిండో తొమ్మిది వందల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని మోసం చేసిండో ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇదే పోలీస్ ఆఫీసర్లకి ఈ ఈ ఈ లక్ష్మీనారాయణ ఇచ్చిన లంచాలు పోతున్నాయి ఈ లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫ్లాట్లు ఫ్లాట్లు కూడా కొన్ని కొనుక్కున్నారు ఇది వాస్తవం కాదని చెప్పమానండి ఇన్వెస్టిగేషన్ ఏమనండి దమ్ముంటే భూదాటి విచారణ పైన సంచలన నిజాలు తొమ్మిది వందల కోట్ల స్కామ్ అటకెక్కించే ప్లాన్ మూడు రోజుల విచారణ సెల్ఫ్ కమిషన్స్ పైనే సిసిఎస్ అధికారులను బుట్టలో వేసుకున్న బూదాటి అందరినీ వాడుకొని కేసు నుంచి తప్పించుకునే స్కెచ్ లిటిగేషన్ ల్యాండ్స్ ఎలా వచ్చాయో నో క్లారిటీ లోతుగా దర్యాప్తు చేస్తే కీలక నేతలు కూడా నిందితులే సాహితీ స్కామ్ విషయంలో సిసిఎస్ పోలీసుల విచారణ తమకి న్యాయం చేసేలా లేదంటున్నారు బాధితులు మూడు రోజుల కస్టడీలో అధికారులు ఏమీ తేల్చకుండానే భూదాటి లక్ష్మీనారాయణని మళ్లీ జైలుకు పంపారని వాపోతున్నారు పాపం పాపం అంతా మార్కెటింగ్ వారిదే అన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎప్పుడూ పోలీసులను మేనేజ్ చేసే భూదాటి సీసీఎస్ ఖాఖీలను సైతం మాయ మాటలతో బుట్టలో వేసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ వార్త ఇంత పెద్ద స్కామ్ కదా ఆ నమస్తే తెలంగాణ పేపర్ల కేసీఆర్ పేపర్లు ఎందుకు రాదు వార్త ఎందుకు రాదు వార్త నువ్వు ఎమ్మెల్యేల కొనుగోలు కేసునేమో ప్రధాన వార్తగా రా వేస్తూ ఉంటావు ప్రతిరోజు మరి ఈ తొమ్మిది వందల కోట్ల సామాన్య ప్రజల్ని మోసం చేసిన వీడి వార్త ఎందుకు నమస్తే తెలంగాణ పేపర్లో రాదు ఎందుకు రాదు అంటే దీని వెనకాల కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి మూడు రోజుల కస్టడీలో అధికారులు ఏమీ తేల్చకుండానే బూదాటి లక్ష్మీనారాయణని మళ్లీ జైలుకు పంపారని వాపోతున్నారు బాధితులు పాపం అంతా మార్కెటింగ్ వారిదే అన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు అంటే ఆయన తప్పేం లేదు మొత్తం మార్కెటింగ్ వాళ్ళే చేసిరని పోలీసులే చెప్తున్నారట ఎప్పుడు పోలీసులను మేనేజ్ చేసే బూదాటి సిసిఎస్ ఖాఖీలను సైతం మాయ మాటలతో బుట్టలో వేసుకున్నారని అనుమానాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్లో పోలీసులకు ఎన్ని ఫ్లాట్స్ ఇచ్చారో లెక్క తేలిస్తే అన్ని బయటకు వస్తాయని చెబుతున్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఎంతమంది పోలీసులకి ఫ్లాట్స్ ఉన్నాయి డీజీపీ మహేందర్ రెడ్డి గారు తేల్చాల వెంటనే లెక్క తొమ్మిది వందల కోట్ల స్కామ్ జరిగితే నిందితుల్ని మార్కెటింగ్ మోసం చేసి మార్కెటింగ్ టీం మోసం చేసి యాభై కోట్లు కొట్టేశారు అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది ప్రతి ఫ్లాట్ పైన పదిహేను నుంచి ఇరవై శాతం కమిషన్ ఇచ్చినట్లు ఓ సాఫ్ట్వేర్తో క్యాష్ అంతా వారే కొట్టేసినట్లు పోలీసులతోనే మీడియాకు లీకులు ఇవ్వడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు అసలు మార్కెటింగ్ టీంలో ఏం జరిగిందో ఆరా తీస్తే వంద కోట్లు వారికే చెందినట్లుగా తెలుస్తోంది అందులో నుంచి యాభై కోట్లు వారి కార్పొరేట్ స్థాయి ఖర్చులకు జీతాలకు వెళ్లినట్లుగా సమాచారం మరో యాభై కోట్లని ఎలాగైనా వాపస్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మహిళా ఎమ్మెల్సీ సెటిల్మెంట్ చేశారనే ఆరోపణ ఉన్నది ఎవరా మహిళా ఎమ్మెల్సీ ఆమెనే అందుకు ఆస్తులను ఎవరిపైకి ఎవరి పేరుపైకి మార్చాలో మార్చేసుకున్నారట ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా కేసులు బనాయించినట్టుగా తెలుస్తోంది ఇలా మార్కెటింగ్ టీం లాస్ట్ చేసిందని చెప్పుకుంటున్న భూదాటి సమాధానానికి పోలీసులు ఏం తేలుస్తారో కస్టడీ రిపోర్ట్లో బయటపడుతుంది మూడు వేల మంది బాధితులు తొమ్మిది వందల కోట్ల స్కామ్ గా గుర్తించని పోలీసులు నిందితుడే మోసపోయాడు అని మోసపోయాడు అన్న తీరులో చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటే ఎవడైతే మోసం చేసిండో వాదితులు అంటున్నారట తొలి వెలుగు క్రైమ్ బ్యూరో చెప్పినట్లు ఈడీ నోటీసులు వచ్చాయి కానీ అరెస్ట్ చేశామని కేసునంతా నీరుగార్చే పనిలో తెలంగాణ పోలీసులు బిజీగా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే బాధితులు ఉద్యమంలా ధర్నాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పోలీసుల విచారణ చూసిన వారంతా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని అంటున్నారు ఈడీ ఎంటర్ భయంతోనే తెలంగాణలో ఏ స్కామ్ జరిగినా అధికార పార్టీ కనుసన్నల్లోనే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఈడీ ఫోకస్ చేయడంతో అందరూ అయ్యారు సాహితీ ఇష్యూలో మూడు వేల మంది మోసపోయారని తెలిసిన డబ్బులకు కక్కుర్తిపడి వారే లాభపడేలా చూసుకున్నారు బాధితుల పక్షాన ఎప్పుడూ కనీసం అడగలేదని తెలుస్తోంది వివాదాస్పదమైన అమీన్పూర్ ల్యాండ్ అమ్మకం జరిపింది ఫినిక్స్ యాజమాన్యమే ఆ తర్వాత ఇప్పుడు మొత్తం డబ్బులు హ్యాండిల్ చేస్తోంది ఫినిక్స్ శ్రీహరే అని అనుమానం ఇలాంటి కేసులు పునాదుల నుంచి వెలికి తీయకుండా మమ అనిపించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కేసులో ఈడీ కనుక ఎంటర్ అయి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ కుటుంబ సభ్యుల మీద మరో కేసు తలనొప్పిగా మారే అవకాశం ఉందని ముందుగానే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కస్టడీ పేరుతోనే డ్రామాలు చేసుకుంటే మొత్తం ఇవాళ ఎవరైతే మోసం చేసిండో వాదితులు అనేకాడికి తీసుకొస్తున్నారు అందుకే ఇప్పుడు ఆ జేపీ నడ్డా గారే ఎవరు మాట్లాడుతున్నారు కదా అక్కడ ఈ తొమ్మిది వందల కోట్ల స్కామ్ గురించి ఆరాధించాలి ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ఏ ప్రతిభ ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడుతున్న మీరు ఈ తొమ్మిది వందల కోట్ల స్కామ్ గురించి ఎందుకు మాట్లాడారండి ఇదేమన్నా చిన్న స్కామా ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు లేకపోతే మీ మీకు కూడా పంపించిన పైసలు ఏమన్నా